शुक्लां वरथरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितयेन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः। तर्कुजन्यमजनीयुद्धमैन्द्रकुच तत्र मगधराजः प्रक्षीणसकलसैन्यमण्डलं मालवराजं जीवग्राहमभिगृह्य कृपालुतया पुनरपि स्वराज्ये प्रतिष्ठापयामास। तत्र मगधराजः प्रक्षीणसकलसैन्यमण्डलं मालवराजं जीवग्राहम जीवग्राहम अभिगृह्य अभिगृह्य कृपालुतया पुनरपि स्वराज्ये प्रतिष्ठापयामास। तत्र अंटे आ युद्धमुनंदु मगधराजः मगधराजैनटुवंटि మగధరాజైనటువంటి మాళ అంటే మగధేశ్వరుడు మన హీరో రాజహంసుడు ప్రక్షీణ సకల సైన్య మండలం, ప్రక్షీణ అంటే తగ్గినటువంటి సకల సమస్తములైనటువంటి సైన్యం యొక్క మండలం సమూహము కలిగినటువంటి మాలవరాజం మాలవేశ్వరుడను, అంటే మాలవరాజుడు మాలవేశ్వరుడు కదా, మాలవేశ్వరుడను జీవగ్రాహం అభిగృహ్య జీవించుచున్న వాడిని అభిగృహ్య అంటే పట్టుకొని కృపాలుతయా కరుణచేత పునరపి మరల స్వరాజ్యే తన రాజ్యమునందు ప్రతిష్ఠాపయామాస ఉంచనట. అంటేంటి, మగధరాజు మాళవేశ్వరుణ్ణి యుద్ధంలో జయించాడు, జయించి అది ఆక్రమించుకోవాల. సో అక్కడ జయించేసి సరే నువ్వే దీనికి మళ్ళీ నీ రాజ్యాన్ని నువ్వే పాలించుకో అని చెప్పని అతన్ని సామంత రాజు కింద, అంటే నీ రాజ్యాన్ని నువ్వే పాలించుకో అని చెప్పడం వల్ల ఏంటి అంటే ఇంత ముందర ఉన్నట్టుగానే నువ్వే పాలించుకో అని అర్థం. కానీ దానికి అర్థం ఏమొస్తుంది అంటే, బట్ నువ్వు నా చేత జయింపబడ్డావు కాబట్టి నువ్వు నాకు ఇప్పుడు సామంత రాజు అవుతావు, అంటే యు ఆర్ అండర్ మై రూల్ బట్ స్టిల్ యూ హ్యావ్ యువర్ ఓన్, అంటే ఫెడరల్ స్టేట్స్ లాంటివి ఇది కూడా, నీకుండేది నీకుంటుంది బట్ స్టిల్ నీ పైన నేను అక్కడ ఉన్నాను. యాక్చువల్లీ జయించాడు కాబట్టి అతనే రాజు అవ్వచ్చు లేదా ఇంకొకటి రాజు చేయొచ్చు, కానీ ఆ రెండు పనులు చేయకుండా మళ్ళీ అదే సేమ్ రాజునే కొనసాగించాడు అనమాట. అలా కూడా జరుగుతుంది. సో మగధరాజః మగధస్య రాజః మగధరాజః మగధస్య రాజా ఓ మగధస్య రాజా మగధరాజా మగధరాజా అవుతుంది రాజా. అదే మహారాజా లాగా అంతే, అంటే రాజా సఖ్ అహ అహన్ అహ అన్హి అహని అహని అని కూడా ఉంది కదా, అహన్ శబ్దము సఖి శబ్దము ఈ మూడింటికి కూడా సమాసం చేస్తే టచ్ అచ్ అచ్ ప్రత్యయం వస్తుంది అనమాట. సో అది రావడం వల్ల ఏమవుతుందంటే నకారాంత శబ్దం కాస్తా అకారాంత శబ్దంలాగా మారుతుంది, సమాసం జరిగినప్పుడు జరుగుతాయి అనమాట. సో మగధస్య రాజా అనేంత వరకు రాజన్నే అని అనమాట, సమాసం అయిన తర్వాత రాజన్నులో రాజా కి వస్తుంది అనమాట, అన్న అనేది పోయి అచ్ అని వస్తుంది కాబట్టి మగధ రాజా అవుతుంది. సో ప్రక్షీణ సకల సైన్య మండలం సో ఫస్ట్ ఎరుణిటికి చేస్తే బాగుంటుంది, అంటే సైన్యానాం మండలం దానికంటే ముందర సకలంచత సైన్యం సకల సైన్యం సకలంచత సైన్యం
సకల సైన్యం తస్య మండలం లేకపోతే సకల సైన్య మండలం సైన్యస్య మండలం సకల సైన్య మండలం రక్షీణం సకల సైన్య మండలం యస్య సహ యస్య సహ ప్రక్షీణ సకల సకల సైన్య మండలం సకల సైన్య మండల తం ప్రక్షీణ సకల సైన్య మండలం మండలం మాలవస్య రాజా మాలవ రాజా 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 మాలవ రాజా తం మాలవ రాజం జీవగ్రాహం అనేది అలాగే వదిలేద్దాం. కృపాలతయ పునరపి స్వరాజ్యం ప్రతిష్టాపజామస అయిపోయింది. తతస్సహ రత్నాకర మేఖలాం ఇలాం రత్నాకర మేఖలాం అనన్య శాసనాం వస్తుగతే ఇక్కడ ఇంకొక చిన్న ఇలాం అనేది కూడా చేర్చుకోవచ్చు ఇంకొక పాటలో నా దగ్గర ఉన్నాలో ఇలాం అనేది కూడా మధ్యలో వచ్చింది. అది మంచిది ఎందుకంటే కొత్త శబ్దం అని తెలుస్తుంది. తతస్సహ రత్నాకర మేఖలాం ఇలాం అనన్య శాసనాం శాసత్ అనపత్యతయా నారాయణం సకల లోకైక కారణం నిరంతర వర్చయామాస. తతః సః రత్నాకర మేఖలా ఇలాం మేఖలా ఇలాం అనన్య శాసనం అనన్య శాసనాం శాసత్ అపత్యతయా నారాయణం అనపత్యతయా నారాయణం సకల లోకైక కారణం నిరంతరం అర్చయామాస. తతః అటు పింపట అంటే యుద్ధాన్ని జయించి సహ ఆ రాజసింహుడు రత్నాకర మేఖలాం రత్నాకర అంటే ఇంతవరకు చాలాసార్లు వచ్చింది. రత్నాకర అంటే సముద్ర సముద్రుడే మేఖలాం మేఖలగా కలిగినటువంటి ఇలాం ఇలా అంటే పృథివీ ఇలాను అనన్య శాసనాం అనన్య అంటే వేరే ఒకటి శాసనము లేకుండా ఉండేటట్టుగా అన్యశాసనాభవతి త్యనన్య శాసన కాబట్టి వేరొకటి పాలన లేకుండా ఉండేటట్టుగా శాసత్ పాలించుచున్నవాడై అనపత్యతయా అంటే ఏంటి వేరే ఒకటి శాసనముగా అంటే ఏంటి శాసకుడు లేకుండగా అంటే ఇతను ఒక్కడే పాలిస్తున్నాడని అర్థం మొత్తాన్ని పృథివిని. ఆ సమన్వయంలో అనపత్యతయా అపత్యం అంటే సంతానం అనపత్యం అంటే సంతానం లేకుండా ఉండటం సంతానము లేని కారణము చేత నారాయణుడు ఈయన ఎట్లా ఉన్నట్ట సకల లోకైక కారణం సమస్త లోకములకు ఏక కారణం ఒక్కడైనటువంటి కారణం కారణభూతుడైనటువంటి నారాయణుడు అంటే విష్ణుమూర్తిని నిరంతరం ఎప్పుడూ కూడా అర్చయామాస అర్చించరట. సో ఇక్కడ రత్నాకర మేఖలాం రత్నాకరస్య మేఖలా రత్నాకరస్య మేఖలాన రత్నాకరః ఏవ మేఖలా యస్యాస్స అంటే ఓహో పృథ్వీ సముద్రమే నడుముగా కలిగినటువంటి అని అర్థం. ఓకే రత్నాకరః ఏవ మేఖలా యస్యాస్స యస్యాస్స రత్నాకర మేఖల పృథ్వీ గురించి మాట్లాడుతున్నారు. మేఖలాం ఇలాం అంటే పృథివీం ఇలాం పృథివీం ఇలా 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 ఒక్క నిమిషం దాన్ని చెప్తాను ఈ లోపల పై చదువుతుండు. ఆ
ఇక్కడ అనపత్యతయకి కూడా సమాసం ఏమైనా వస్తుందా? న అపత్యం అనపత్యం అని వచ్చేస్తుందా? అనపత్యత అంటే ఏంటి? అనపత్యత అంటే అపత్యత. న విద్యతే అపత్యం యస్య సః అనపత్యః తస్య భావః అనపత్యత తయా అనపత్యతయా అనుస్తుంది. సో న విద్యతే అపత్యత విద్యతే అపత్యం యస్యాస అనపత్య యస్య సః అనపత్యః. న విద్యతే అపత్యం యస్య సః అనపత్యః తస్య భావః అంటే లేకుండుట, సంతానము లేనివాడు, సంతానము లేనివాడి యందు ఉండేటటువంటి ధర్మము సంతానము లేకపోవటం. సో న విద్యతే అపత్యం యస్యాస్స తస్య తస్య భావః అపత్యత తర్వాత అంతే కదా? అంతే. ఓకే. సో సకల లోకైక కారణం ఏక కారణం సకల లోకస్య సకల లోకానాం ఏక కారణం అనుస్తుంది. సకలాశ్చతే లోకాః సకల లోకాః ఏకంచ తత్కారణంచ ఏక కారణం. సకల లోకానాం ఏక కారణం సకల లోకైక కారణం. ఓకే. సో ఇది విన్నావా? సర్వం సహా వసుమతి వసుధోర్వీ వసుంధరా గోత్రాకు పృథివీ పృథ్వీ క్ష్మావ నిర్మేదిని మహి విపులా గహ్వరీ ధాత్రీ గౌరిలా కుంభిని. అక్కడ ఇలా భూధాత్రి రత్న గర్భ జగతి సాగరాంబరా. ఓకే. సో విపులా గహ్వరీ ధాత్రి గౌరిలా కుంభిని గౌరిలా అంటే ఇది కొంచెం యునిక్ వర్డ్ అనమాట. అదే. నిరంతరం పచ్చయామాస అయిపోయిందా? దాని తర్వాత అంటే అథ కదాచిత్ తదగ్ర మహిషీ దేవి దేవేన కల్పవల్లీ ఫలమను ఆప్నుహి ఇది ప్రభాత సమయే సుస్వప్న అవలోకితవతీ. అంటే దాని తర్వాత కదాచిత్ ఒకానొకప్పుడు తదగ్ర మహిషి అంటే ఆయన మగధరాజుకి ఉన్నటువంటి అగ్ర మహిషి అంటే పట్టపురాణి, అంటే మనకి రాజులకు బోల్డ్ మంది భార్యలు ఉంటారు కానీ దానిలో ఒకళ్ళే పట్ట మహిషి అని ఉంటుంది. అంటే ఏంటి, రాజ్యాభిషేకం అనేది ఏ పత్నితో అయితే అవుతుందో ఆవిడ పట్టపురాణి, అంటే ఉన్న వాళ్ళలోకెల్లా ముఖ్యమైనటువంటి అంటే అధికారం ఉన్నటువంటి రాణి అన్నమాట ఆవిడ. సో ఆవిడకి ఒక కళ వచ్చింది ఏమని, దేవి దేవేన కల్పవల్లీ ఫలమాప్నుహి అంటే నువ్వు నీ దేవుడైనటువంటి అంటే నీ భర్తతో పాటుగా కల్పవల్లీ ఫలం. కల్పవల్లీ ఫలం అంటే ఏంటి, ఈ మామూలుగా ఒక శుభమైనటువంటి ఫలమును ఆప్నుహి పొందు తీసుకో అని చెప్పని ప్రభాత సమయే పొద్దున పొద్దుటి కాలమునందు సుస్వప్నం మంచి స్వప్నమును అవలోకితవతి చూచనట. అంటే మామూలుగా ఏంటి, తెల్లవారుజామున చూసేటువంటి స్వప్నములు ఫలిస్తాయి అని చెప్పని శాస్త్రం అనమాట. సో అందుకని ఆవిడకేంటి, నువ్వు ఒక మంచి ఫలాన్ని తీసుకో, ఇదిగో మంచి ఫలాన్ని తీసుకో అని చెప్పని ఆవిడకి ఒక కళ వచ్చింది.
అంటే ఏంటి, అంతవరకు వాళ్ళకి పిల్లలు లేరు. ఈయన నారాయణుడికి పూజ చేశాడు, తత్ఫలితంగా ఆవిడకి ఒక ఫలం వచ్చింది. అంటే ఏంటి, నెక్స్ట్ ఈవిడ గర్భం దాలుస్తుంది అని అర్థం. చాలా సినిమాల్లో చూసింది అది, పాత సినిమాల్లో. కల్పవల్లి ఫలం దీనిలో పెద్ద చాలా సులభంగానే ఉంది. ప్రభాతస్య సమయే సుస్వప్న ఫలం అంత పెద్ద ఇది. సా తదా దయిత మనోరథం మరోరథం మరోరథ పుష్పభూతం గర్భమాధత్త. అప్పుడు ఆవిడ దయిత మనోహరం, మనోహరం అంటే ఏంటి, దయిత మనోరథం అంటే దయిత తన మనోరథము అంటే ఏంటి, మామూలుగా కోరిక అంటే ప్రియ అభిలాషిత ఫలమును, ఆ ఫలము యొక్క పుష్పభూతం అంటే ఏంటి, ఫలమునకు పుష్పభూతం అంటే ఏంటి, ఫలం తర్వాత వస్తుంది, ఫస్ట్ పుష్పం కదా వచ్చేది ఎప్పుడైనా, ఫస్ట్ ఫ్లవర్ తర్వాత ఫ్రూట్ అవుతుంది. సో తన కోరికకి, కోరిక యొక్క ఫలానికి పుష్పరూపమైనటువంటి అని అర్థం. అంటే ఫస్ట్ స్టేజ్ తన కోరిక ఫలించడం, తన కోరిక ఫలించడం అంటే ఏంటి, తన కోరికని ఫల రూపంతో పోలుస్తున్నారు ఇక్కడ. సో తన కోరికే ఫలమైతే అది ఫస్ట్ పుష్పంతో కదా మొదలవ్వాలి. అంటే దాని ఫస్ట్ స్టేజ్ ఏంటి, పుష్పభూతం ఏంటి, గర్భం, గర్భాన్ని దాల్చడం, ప్రెగ్నెంట్ అవటం. సో గర్భం ఆధత్త, గర్భాన్ని దాల్చడట అయిపోయింది. ఇక్కడ పెద్ద విశేషం లేదు. అప్పుడు ఏమైంది, దాని తర్వాత రాజా అంటే ఇంతవరకు ఒక చాలా చిన్న ఇది చెప్తున్నాడు, అంటే కథని ముందరికి తీసుకెళ్తున్నాడు. రాజా సంపన్యకృత ఆఖండలః సుహన్ రూపమండలః సుహన్ రూపమండలం సమాహూయ నిజ సంపన్ మనోరథానురూపం దేవ్యా సీమంతోత్సవం వ్యధత్త. రాజా, అప్పుడు రాజు అంటే గర్భాన్ని దాల్చింది, దాని తర్వాత కొన్ని రోజులకి సంపన్యకృత మండల సంపన్యకృత ఆఖండల, ఆఖండల అంటే ఎవరు, ఆఖండల సహస్రాక్ష ఇంద్రుడు, న్యకృత ఆఖండల తన సంపద చేత న్యకృత తిరస్కారము పొందినటువంటి ఆఖండల ఇంద్రుడు కలిగినటువంటి, అంటే ఇంద్రుడి కంటే ఎక్కువ సంపత్తు కలిగిన వాడై అని అర్థం. సంపన్యకృత ఆఖండల రాజా ఇతను మన హీరో. సుహున్ రూపమండలం, సుహృద్ అంటే స్నేహితులు, స్నేహితులైనటువంటి రాజులను, రాజుల యొక్క మండలం అంటే సమూహమును ఆహూయ సమాహూయ వాళ్ళను ఆహ్వానించి నిజ సంపన్ మనోరథ అనురూపం అంటే ఏంటి, తన సంపత్తుల యొక్క మనోరథము యొక్క కూడా, మనోరథం అంటే కోరిక యొక్క అనురూపం, అనురూపం కోరికల యొక్క అనురూపం, దానికి అంటే తగినట్టుగా, అంటే తన కోరిక చాలా మంచి, ఇది నిజ సంపత్, తనకి చాలా డబ్బు ఉంది కాబట్టి చాలా వైభవంగా అని అర్థం. చాలా వైభవంగా దేవ్యాహ రాణి యొక్క సీమంతోత్సవం, సీమంతము అనేది ఒకనొక సంస్కారం అనమాట, ఫిఫ్త్ మంత్ లో కానీ ఎప్పుడైనా చేస్తారు. మనకిప్పుడు అది కేవలం ఒక చిన్న వేడుక అయిపోయింది, బట్ స్టిల్ కొందరు ఇప్పటికీ కూడా అది ఒక సంస్కార రూపంలో, ఉపనయనం ఎలాగైతే ఉంటుందో సీమంతోన్నయనం అని చెప్పని, అది కూడా ఉపనయనం అంత పెద్దది కాకపోయినా దానికంటే కొంచెం చిన్నది అనమాట, అదొకటి జరుగుతుంది. సీమంతోత్సవాన్ని వ్యధత్త చేశాను అంటే ఏంటి, ఆవిడ గర్భం దాల్చడం దగ్గర నుంచి ఇంతవరకు అంటే ఏంటి ఒక 5 మంత్స్ ఆఫ్టర్ వరకు వెళ్ళిపోయింది కథ. సో ఈ మధ్యలో ఏది కూడా పెద్ద చెప్పేది లేదు కాబట్టి ఇక్కడ చెప్పలా. వ్యధత్త చేశానట, ఇక్కడ సంపన్యకృత ఆఖండల సుహున్ రూపమండలం నిజ సంపన్ మనోరథాను రూపం. నిజం
సో సో సంపన్నే న్యకృతః సంపత్ సంపత్ శబ్దం అది ఓహో మనకి ఇంతకు ముందు కూడా చాలా సార్లు వచ్చింది. సంపతి న్యకృతః సంపతి కాదు, సంపద చేత తిరస్కరింపబడినటువంటి ఇంద్రుడు కలిగినటువంటి ఓహో సో సంపద అవుతుందా? సంపద 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 న్యకృతః ఆఖండలః యస్య సః సంపన్యకృతాఖండలః తర్వాత నిజసం నృపమండలం సృసన్ నృపమండలం సుహృదః చ ఏతే నృపాః సుహృన్ నృపాః తేషాం మండలం సుహృన్ నృపమండలం నిజ నిజ సంపన్ నిజ సంపన్ మనోరథ రథానురూపం నిజ సంపన్ రథానురూపం సంపద యొక్క మనోరథము యొక్క అనురూపంగా అంటే సంపదకి మనోరథానికి తగినట్టుగా అని అర్థం. సంపత్ నిజం చ తత్ సంపత్ నిజ సంపత్ సంపత్ శబ్దం స్త్రీలింగం అనుకున్నాం కదా అప్పట్లో మనం. ఓ అవును అవును కదా. నిజ చ సా సంపత్ నిజ సంపత్ నిజ సంపద మనోరథానురూపం అని వస్తుందా? అంటే ఆ రెండింటికి ఫస్ట్ మనం ద్వంద్వం చేయాలి. నిజ సంపచ్చ మనోరథశ్చ నిజ సంపన్ మనోరథో తయోహో అనురూపం. ఓహో సో తయోహో అనురూపం అయితే నిజ సంపదోహో అనురూపం. నిజ సంపన్ మనోరథయోహో అనురూపం నిజ సంపద. అవునవునా. నిజాచ సా సంపచ్చ నిజ సంపత్ నిజ సంపచ్చ మనోరథశ్చ నిజ సంపన్ మనోరథౌ నిజ సంపన్ మనోరథయోహో అనురూపం నిజ సంపన్ మనోరథ సంపన్ మనోరథ. సీమంతోత్సవం సరే సీమంతస్య ఉత్సవ సీమంతోత్సవ ఏకదా హితైః సుహృన్మృత్ర పురోహితైః సభాయాం సింహాసనాసీనః గుణైరహీనః లలాట తటన్యస్తాంజలినా ద్వారపాలేన వ్యజ్ఞాయీ వ్యజ్ఞాపి. దేవ దేవ సందర్శన లాలస మానస లాలస మానస కోపి దేవేన విరచ్య ఆనర్ విరచ్ కిం కోపి దేవేన విరచ్య ఆర్చనార్హః యతిః ద్వారదేశ మధ్యాస్త ఇతి. ఏమర్థమైంది? సో ఒకసారి చదువు వాక్యం ఒకసారి చదువు. సో ఏకదా హితైః సుహృన్మిత్ర పురోహితైః సో ఒక అంటే ఒకప్పుడు హితైః అంటే హితము కోరే వాళ్ళ చేత సుహృన్మిత్ర అంటే
మంచి మిత్రుల మిత్రులైన మంత్రి మంత్రి సో విడివిడిగా సుహృత్తుల చేత మిత్రుల చేత 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 పురోహితుల చేత పురోహితుల చేత వీళ్ళందరూ హితులు వీళ్ళందరూ హితకారులు వాళ్ళకి విశేషం వాళ్ళ వాళ్ళ చేత సభాయాం అంటే సభయందు సింహాసనాసీన అంటే సింహాసనం సింహాసనం అంటే సింహాసనం ఆసనముగా కలిగినటువంటి సింహాసనం కూర్చున్నటువంటి సింహాసనం ఆసీన కదా ఆసీన అంటే కూర్చున్నటువంటి కూర్చున్నటువంటి గుణైరహీన దీని అర్థం నాకు తెలీదు ఈ పదం యొక్క అర్థం హీన అంటే ఎవరు హీనుడు అంటే ఏంటి హీనుడు అంటే తక్కువ తక్కువైనటువంటి వాడు అహీన అంటే దానికి విపరీతం తక్కువ కానటువంటి వాడు వాడు సో దేంతో తక్కువ కానటువంటి వాడు గుణముల చేత తక్కువ కానటువంటి వాడు అంటే ఏంటి గుణముల చేత శ్రేష్ఠుడు అంటే మంచి గుణములు కలిగినటువంటి వాడు అని అర్థం వస్తుంది లలాట తటన్యస్తాంజలిన సో లలాటం లలాట తటన్ సో బేసిక్ గా ఏంటంటే అంటే సాష్టాంగం చేసినట్టు కదా కొంచెం ఆలోచించు అంజలి అంటే ఇది అవును లలాటం లలాటం అంటే ఇది న్యస్తము అంటే న్యస్తము ఆహా ఉంచబడినటువంటి సో వాళ్ళు ఇట్లా చేశారు ఇలా చేశాడు ఓహో ద్వారపాలేనా కదా సో ఏం చేశాడు ఇప్పుడు ఎన్నదిలో అయితే సెల్యూట్ ఇది లలాట తటం చేస్తామే కాబట్టి అంజలి అవ్వదు ఇది అంజలి అవ్వదు ఇది అయితే అంజలి అవుతుంది తటము అంటే ప్రదేశము అని అర్థం చేసుకోవాలి ప్రదేశము సో ద్వారపాలేన యజ్ఞాపి అంటే వాళ్ళని లోపలికి తెచ్చాడనే ద్వారపాలేన వ్యజ్ఞాపి ద్వారపాలుడి చేత ఎవరు ఇతను ఈ రాజు అంటే తెలియజేయబడ్డాడు విజ్ఞాపనము చేయబడ్డాడు అని అర్థం అంటే ఈయనకి ఆయన చెప్పాడు అని అర్థం ఏమని చెప్పాట దేవ ఓ దేవ అంటే ఓ రాజా దేవ సందర్శన లాలస మానస దేవ సందర్శ మీ యొక్క సందర్శనము చేత లాలసమైనటువంటి మానసము అంటే కోర్కె కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి అని అర్థం కలిగినటువంటి కోపి ఎవరో ఎట్లాంటి వాటైనా దేవేన విరచి ఆర్చనార్హ అంటే మీ చేత దేవేన అంటే రాజు చేత విరచ్య అర్చనా అర్హ అర్చన అంటే ఏంటి పూజ విరచ్య అంటే చేయబడినటువంటి అంటే మీ చేత పూజ నందుకో దగినటువంటి అర్హ అంటే అర్హుడు యోగ్యుడు కాబట్టి మీ చేత పూజలు అందుకొనటానికి అర్హుడైనటువంటి యతి ఒక యతివరేణ్యుడు అంటే ఒకనొక సన్యాసి ద్వారదేశ మధ్య ఆస్త ఇది ద్వారమునందు ఆయన నిల్చొని ఉన్నారు ఇక్కడ బేసిక్ గా చెప్పింది ఏంటంటే ఈయన సభలో కూర్చొని ఏదో ఆయనకు కావాల్సిన వాళ్ళందరితో సభలో కూర్చొని ఏదో చేస్తూ ఉంటే ద్వారపాలకుడు వచ్చి
అయ్యా మిమ్మల్ని చూడడానికి ఒక ఆయన వచ్చారు అని మాత్రమే చెప్పకుండా ఆయన మీ చేత పూజలు అందుకునడానికి యోగ్యుడైనటువంటి ఒకనొక యతీశ్వరుడు అంటే ఎవరో వచ్చారని చెప్పడం కాదు, వాడి ద్వారపాలకుడి యొక్క ఇదేంటి అని అంటే వాడు అంటే ఇక్కడ నీకు ఒక రకంగా ద్వారపాలకుడి యొక్క ప్రిసైజ్ జాబ్ ప్రొఫైల్ తెలుస్తుంది. అంటే హీ విల్ ఎవరు పడితే వాళ్ళని లోపలికి తీసుకొని రావడానికి అడగడు అసలు. అంటే ఏంటి, అతను స్క్రిప్టింగ్ చేస్తాడు వెదర్ దట్ పర్సన్ ఇస్ ఫిట్ ఫర్ ఎంటరింగ్ ఆర్ నాట్. సో ఈయన యతివరేణ్యుడు కాబట్టి ఈయనని పంపించవచ్చు అని చెప్పి అతను నిర్ణయించుకొని ఆ విశేషణాన్ని కూడా అక్కడ వేశాడు. అర్చనార్హ, మీ చేత కూడా పూజలు అందుకునడానికి యోగ్యుడైనటువంటి వాడు అని చెప్పారు. సుహృన్మిత్ర పురోహితై సింహాసనాసీన లలాటన్యస్తాంజలిన ద్వారపాలేన దేవసందర్శన లాలస మానస విరచ విరచి అర్చ అర్చనార్హ. ఇవన్నీ ఉన్నాయి సమాసాలు. సో సుహృత్ సుహృత్ చ మిత్రం చ పురోహితః చ సుహృన్ మిత్ర పురోహితాః. సింహాసనాసీనః సింహాసనే ఆసీనః సింహాసనాసీనః గుణైః అహీనః. సమాసం లేదు. ఓకే. లలాట తట న్యస్తాంజలిన లలాటస్య తటం లలాటస్య తటం లలాట తటం న్యస్తము అంటే ఉంచబడినటువంటి ఉంచబడినటువంటి లలాట తట్టే న్యస్తః లలాట తట న్యస్తః లలాట తట న్యస్ న్యస్తః. అంజలి శబ్దం స్త్రీలింగం. లలాట తట న్యస్త అసౌ అంజలి లలాట. ఇంకొంచెం దేనికి విశేషణం? ఓహో, ద్వారపాల విశేషణం కాబట్టి యస్య సహ వస్తుంది. సో లలాట లలాట తట తట న్యస్తాంజలిన ద్వారపాలేన. సో ద్వారస్య పాలకః పాలః ద్వారపాలః విజ్ఞాపి దేవ సందర్శన లాల లాలస 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 మానసః సహ లాలసః చ అసౌ మానసః అంటే సో అది కాదు. దేవస్య సందర్శనం దేవ సందర్శనం దేవ సందర్శనేన లాలసః దేవ సందర్శన లాలసః దేవ సందర్శన లాలసః చ అసౌ మానసః అని వస్తుందా? దేవ సందర్శన లాలస మానసః ఓపి దేవేన విరచ్యార్చనార్హ. అర్చనార్హ
అర్చనం కూడా ఉండొచ్చు అర్చనస్య అర్హః అర్చనార్హః విరచ్యార్చనం విరచ్యార్చనస్య అర్హః విరచ్యనార్చనార్హః. ఓహో, దాని కల్పాల. ఓకే, సో విరచిహి తర్చనం విరచ్యార్చన విరచ్యార్చనం అస్య అర్హః విరచ్యార్చనార్చ విరచ్యార్చనార్హః. ఓకే, ఇక్కడ ఆపుతాం.